మరి ఏ రకంగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఈ రాష్ట్రంలో ఉండే ఆదాయ వనరుల మీద స్పష్టత లేనప్పుడు, మరి ఈ చిమ్మ చీకట్ల నుంచి ముందుకెట్లా పోవాలి అన్నప్పుడు ఆ రోజు ఈ రకమైన కార్యక్రమాలు తీసుకున్నాం. ఒక పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణతో, ఫిస్కల్ ప్రూడెన్స్తో ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకొని, బీహార్లో ఉండే ఒక తెలంగాణ బిడ్డ జిఆర్ రెడ్డి గారు అనే ఒక పెద్ద ఆయన, ప్రముఖ ఎకానమిస్ట్, ఆయనను ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించుకొని, ఆ రోజు కోల్ ఇండియా సీఎండీగా ఉన్న నరసింహరావు గారనే ఐఏఎస్ ఆఫీసర్ని తెలంగాణకు రమ్మని రిక్వెస్ట్ చేసి ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టుకొని, వారికి ఉన్న దశాబ్దాల అనుభవాన్ని రంగరించి, మాకే అన్నీ తెలుసు, మేమే చాలా గొప్పవాళ్ళం అన్నట్టుగా కాకుండా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది, ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది అని చెప్పి, ఈ రకంగా ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకొని ఒక క్రమశిక్షణతో, ఒకవైపు పరిపాలనా సంస్కరణలకు పెద్దపీట వేస్తూ ప్రజల వద్దకు పాలన తీసుకొని పోతూ, మరొక వైపు పాలనా ప్రాధాన్యతలు, మాకున్న సవాళ్ళు ఏంది ఆ రోజు అంటే ఎన్నో సవాళ్ళు. పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో మొట్టమొదటి ఛాలెంజ్ ఏంది, ప్రయారిటీ సెక్టర్స్ ఏంటి, ఏ రకమైన ప్రయారిటీస్ పెట్టుకోవాలి, ఏ రకంగా మనం స్పష్టమైన టార్గెట్స్ నిర్దేశించుకోవాలి. అదేవిధంగా దశాబ్దాల పాటు ప్రజలు పోరాటం చేసింది ఎన్నో ఆకాంక్షలతో, మరి ఆకాంక్షలు ఎట్లా నెరవేర్చాలి. ఇంకోవైపు నీళ్లు, నిధులు, నియామకాలన్నం, వాటిని ఎట్లా నెరవేర్చాలి, నిర్విఘ్నంగా ముందుకు తీసుకొని పోవాలి. తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే అప్పుడు కొంతమంది మేధావులు మాట్లాడేటోళ్ళు, నదులు కిందున్నాయి, నేలలు పైనున్నాయి, నీళ్ళు ఎట్లా వస్తాయి మీకు, మీరు ఎట్లా తీసుకుపోతారు నీళ్లు అని ఒక వైపు వాదన. మరొక వైపు అడుగంటిపోయిన భూగర్భ జలాలను పైకి తీసుకురావడం ఒక సవాల్. మరొకవైపు తీవ్రమైన కరెంటు సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని బయటపడేయడం మరొక సవాల్. ఆకలి చావులు, ఆత్మహత్యలను ఆపడం, ప్రజల్ని కాపాడుకోవడం మరొక సవాల్. బీడువారిన రైతుల జీవితాలను, బతుకులను బాగు చేయడం మరొక సవాల్. క్షీణించిన శాంతి భద్రతలు, హైదరాబాదులో ప్రతి సంవత్సరం కర్ఫ్యూలు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కల్లోల ప్రాంతాలు, వీటిని పటిష్టపరచడం మరొక సవాల్. తరతరాల తాగునీటి తన్లాటను తీర్చడం మరొక సవాల్. పారిశ్రామికవేత్తల్లో నెలకొనున్న భయాలను తొలగించడం మరొక సవాలు. విఫల రాష్ట్రంగా కొన్ని దుష్టశక్తులు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నాయో ఆ దుష్టశక్తులను మరి తిప్పికొట్టడం మరొక సవాల్. నెక్స్ట్ స్లైడ్. ఇదొకవైపు. మరొకవైపు, ఇవాళ నేను 6.5 ఏళ్ళు అని పెట్టిన అక్కడ. మీరు అడగవచ్చు 6.5 ఏళ్ళు ఏంది, మీరు పరిపాలించింది 9.5 ఏళ్ళు కదా. వాస్తవంగా చెప్పాలి అంటే 2 ఏళ్ళు మరి ఎవరూ ఊహించని విధంగా కరోనా అనే మహమ్మారి వచ్చిన తర్వాత, దాదాపు 2019 చివరి నుంచి 2021 చివరి దాకా 2 ఏళ్ళ పాటు కరోనాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీకు తెలుసు. మరొకవైపు పెద్ద నోట్ల రద్దు, ఇంకోవైపు కొత్త రాష్ట్రంగా ఏర్పడి బాలారిష్టాలు, ఇవన్నీ చూస్తే వెరసి మేము నికరంగా పరిపాలించింది నిజంగా చెప్పాలంటే ఎన్నికలు ఇవన్నీ తీసేస్తే 6.5 సంవత్సరాలు మాత్రమే. ఒకవైపు అటు 60 ఏళ్ళ పరిపాలన, ఒకవైపు 60 ఏళ్ళు మాకు వారసత్వంగా కష్టాలు ఇచ్చిపోయిన వాళ్ళ పరిస్థితి ఒకవైపు, 6.5 ఏళ్ళ పరిపాలన ఒకవైపు. ఇందులో మేము పెట్టుకున్న ఆలోచన, ఏ రకంగానైనా సరే ప్రాధాన్యత క్రమం, ప్రయారిటీ, ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ నిర్మాణం చేసుకోవాలని చెప్పి, మొట్టమొదటి ప్రయారిటీ బ్రహ్మాండంగా సంక్షేమం, పేద ప్రజలను కడుపులో పెట్టుకుని కాపాడుకోవడానికి టాప్ ప్రయారిటీ ఇచ్చుకున్నాం. సంక్షేమం తర్వాత, సంక్షేమంలో మీరు చూసినట్టయితే ఆసరా లాంటి పథకాలు, అంటే ఏ పేదవాడు ఆకలి చావుకు లోను కాకూడదు, ఏ పేదవాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నష్టపోకూడదు అనే ఉద్దేశంతో ఆసరా పెట్టుకున్నాం. రెండో ప్రాధాన్యం విద్యుత్ రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించడం, ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో విద్యుత్ ఇవాళ అంతర్భాగం అయిపోయింది. పొద్దున్న లేస్తే మనం బటన్ స్విచ్ ఆన్ చేయడంతో మొదలవుతుంది ప్రయాణం జీవితం, రాత్రి పడుకునే ముందు స్విచ్ ఆఫ్ చేయడంతో బంద్ అవుతూ ఉన్నది. అందుకే దినచర్యలో అంతర్భాగంగా మారిపోయిన విద్యుత్ రంగాన్ని, మంచినీళ్ళ నుంచి సాగునీటి వరకు అన్నింటికీ కీలకమైన విద్యుత్ రంగాన్ని బయటేసేది రెండో ప్రాధాన్యంగా తీసుకున్నాం. మూడో ప్రాధాన్యం మరి వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి బయటేయాలా. లక్షలాది మంది రైతులు ఏ ఆశించైతే సాగునీరు ఆశించి, కరెంటు ఆశించి, మరి సపోర్ట్ ఆశించి తెలంగాణను మరి తెలంగాణ కోసం పోరాటం చేసినరో వాళ్లకు అండగా నిలబడడం, ఆత్మహత్యలు ఆపడం వలస. 5వది పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి. 6వది క్షీణించిన అటవీ సంపదను. ఈ రకంగా ముందు ప్రాధాన్యత క్రమం నిర్మించుకున్నాం, తర్వాత నిధుల కూర్పు మీద దృష్టి పెట్టినాం, ఆర్థిక రంగంలో నిష్ణాతులైన జిఆర్ రెడ్డి గారిని తెచ్చుకున్నాం, అత్యంత కఠినంగా ఫిస్కల్ ప్రూడెన్స్ పాటించినాం, వారసత్వంగా సంక్రమించిన అప్పుల లెక్కలు తీసినాం, వాస్తవికమైన ఆర్థిక క్రమశిక్షణ పాటించినాం, అన్ని అవకాశాలను ఎక్స్ప్లోర్ చేస్తూ ముందడుగు వేసినాం. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, రాబోయే ఎన్నికలు కాదు,
రాబోయే తరాలను దృష్టిలో పెట్టుకొని పటిష్టమైన పునాదులు వేస్తూ రాష్ట్ర సొంత ఆదాయ వనరులు ఒకవైపు పెంచుకుంటూ కేంద్ర నిధులను కూడా అందులో వాటాను సాధించాలి. మరొక వైపు కేంద్ర ఆర్థిక పరిమితులకు FRBM లాంటి చట్టాలకు లోబడి అప్పులు తీసుకొచ్చినా పెట్టుబడులు పెట్టినా ఇవన్నిటిని కూడా సమగ్రంగా అర్థం చేసుకొని ప్రయాణం ప్రారంభించాం. కాబట్టే ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్. ఇది మీరు చూసినట్టయితే ఒక్క మాటలో తెలంగాణ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందో చెప్పవచ్చు. మీరు 2013-14 తెలంగాణ తలసరి ఆదాయం పర్ క్యాపిటా ఇన్కమ్ 1,12,162 రూపాయలు మాత్రమే. కానీ మేము దిగిపోయే నాటికి, మేము ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పే నాటికి భారతదేశంలోనే 1 పర్ క్యాపిటాలో తెలంగాణగా చేసి 317,115 రూపాయలతో వారికి అప్పచెప్పినాం. GSDP తీసుకుంటే, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ తీసుకుంటే 2013-14 451,000 కోట్లు. మేము దిగిపోయే నాటికి మధ్యలో కరోనా వచ్చినా, GST వచ్చినా, డిమానిటైజేషన్ వచ్చినా, ఇంకా ఎన్ని అవాంతరాలు వచ్చినా మరి దాదాపు 1,327,000 కోట్లకు తీసుకుపోయి భారతదేశంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్గా RBIతో కితాబు అందుకొని బ్రహ్మాండంగా GSDPని కూడా 1,327,000 కోట్లకు పెంచినాం. అన్నింటికి మించి ఇది ప్రామాణికం. పర్ క్యాపిటా ఎంత పెరిగింది, GSDP ఎంత పెరిగింది అనేది ఒకవైపు లెక్క ఉంటే, మరొకవైపు రాష్ట్రంలో పేదరికం ఎంత తగ్గింది, ఇది నా లెక్క కాదు, NFHS నేషనల్ ఫ్యామిలీ హెల్త్ అండ్ సర్వే అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్. NFHS డేటా ప్రకారం తెలంగాణ ఏర్పడే నాటికి పేదరికం, అండ్ దిస్ ఈ పేదరికం కూడా మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటారు దీన్ని, మల్టీ డైమెన్షనల్ బహుముఖ పేదరికం, 21.92 అంటే దాదాపు 22% పేదలున్న తెలంగాణలో, 22% పేదరికం పేదలున్న తెలంగాణను ఇవాళ మేము దిగిపోయే నాటికి కేవలం 5.8% తగ్గించి గణనీయంగా భారతదేశంలో ఎక్కడా లేనంత పురోగతి సాధించిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పి గర్వంగా ఇవాళ నేను మీ ముందు చెప్తా ఉన్నాను. అందుకే చెప్తా ఉన్నాను, తెలంగాణ ఈజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ స్టేట్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఫస్ట్ డెకేడ్ ఆఫ్ ఇట్స్ ఫార్మేషన్. అదేవిధంగా ఎన్నో ఉన్నాయి, ప్రశంసలు, అవార్డులు, కొత్త విద్యుత్ విధానాలు, కొత్త వ్యవసాయ విధానం, తాగునీటి విధానం, కొత్త సాగునీటి విధానం, పరిపాలనలో సంస్కరణలు, కొత్త చట్టాలు. దేశానికే దిక్సూచిగా పాలనలో మారింది తెలంగాణ. దేశానికే తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అనే స్థాయికి తెలంగాణ మరి చేరుకున్న విషయం కూడా నేను మీకు గుర్తు చేస్తాను. ఇక్కడ మిత్రులు, ఇక్కడ ఒక మాట మీకు నేను చెప్పాలి. ఇంతకుముందు నేను అన్నాను ప్రశంసలు ఎన్నో వచ్చినాయి అన్నాను, మీకు ఒక్క మాట ఇక్కడ చెప్పాలి. ఎన్ని ప్రశంసలు వచ్చినాయంటే, స్వయంగా నీతి ఆయోగ్ వచ్చి రికమెండ్ చేసింది కేంద్ర ప్రభుత్వానికి, మీరు మిషన్ భగీరథ అనే చాలా మంచి కార్యక్రమం, దీనికి ఒక 19,000 కోట్లు ఇవ్వండి అని నీతి ఆయోగ్ వచ్చి సిఫారసు చేస్తుంది. మిషన్ కాకతీయ చాలా మంచి కార్యక్రమం, దానికి ఒక 5,000 కోట్లు ఇవ్వండి, రెండింటికి కలిపి 24,000 కోట్లు ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వానికి స్వయంగా నీతి ఆయోగ్ సిఫారసు చేస్తుంది. 15 రాష్ట్రాల నుంచి అధ్యయన బృందాలు వచ్చినాయి తెలంగాణకు, వచ్చి మిషన్ కాకతీయను, మిషన్ భగీరథను అధ్యయనం చేసి మా రాష్ట్రాల్లో కూడా అనుసరిస్తాం, మా రాష్ట్రంలో కూడా ఆచరిస్తామని చెప్పి ఇక్కడికి వచ్చి స్టడీ చేసిపోతారు. ఒక వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర కుమార్ గారు వచ్చి మిషన్ కాకతీయను అధ్యయనం చేసి ఇది భారతదేశం మొత్తం ఆచరించాలి అని చెప్పిపోతారు. ఇక తర్వాత మీకు తెలుసు తరతరాల తాగునీటి తన్నలాటకి ఎట్లా చరమగీతం పాడినం, అవన్నీ కూడా మీకు తెలుసు, ఆ విషయాలు నేను వివరంగా చెప్తాను. అయితే ఇక ఇక్కడికి వస్తే, అసలు విషయానికి వస్తే, నిన్నగాక మొన్న, దయచేసి ఇది అందరూ కూడా ఫోకస్ చేయాలని ఒకసారి వివరంగా వినాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ముఖ్యంగా మిత్రులను కోరుతా ఉన్నా. నిన్నగాక మొన్న తెలంగాణ ప్రభుత్వం, కొత్తగా కొలువుదీరిన తెలంగాణ ప్రభుత్వం ఒక తప్పుల తడక, ఒక అబద్ధాల పుట్ట లాంటి శ్వేతపత్రం పేరిట ఒక అంకెల గారెడీకి అభాండాలకు తెరదీసింది. అప్పుల పేరుతో అభాండాలు వేసే ప్రయత్నం చేసింది. 671,000 కోట్ల అప్పులున్నాయి అని చెప్పి తప్పులు చెప్పింది ఈరోజు ప్రభుత్వం. అసెంబ్లీ సాక్షిగా, అత్యున్నత చట్టసభ సాక్షిగా పూర్తి స్థాయి సత్యదూరమైన మాటలకు తెరదీసింది ఈ ప్రభుత్వం. అందుకే వాళ్ళ డొల్లతనాన్ని, వాళ్ళ రాజకీయ దివాలా కోరతనాన్ని వివరించడానికే ఈరోజు ఈ శ్వేతపత్రం. అప్పుల పేరుతో అభాండాలు వేసినారు, కానీ వాస్తవం ఏంటి అంటే, ఈరోజు తెలంగాణ అప్పులు వాస్తవికంగా ఎంత, వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే 300,000, వాళ్ళ శ్వేతపత్రంలో చెప్పారు FRBM పరిమితిలో ఉన్న అప్పులు కేవలం 389,673 కోట్లు.
389,673 కోట్లు. అందులో వాళ్ళ ప్రభుత్వం మాకు ఇచ్చిపోయిన అప్పులు, పాత అప్పు, ఆనాడు 2013-14 వాళ్ళు దిగిపోయే నాటికి ఉన్న అప్పులు 72,658 కోట్లు. ఇక్కడ ఒక మాట కీలకం, దయచేసి మీరు దయచేసి, నేను మిమ్మల్ని కోరేది ఇక్కడ, దయచేసి మీ అందరిని కూడా ప్రార్థించేది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మాకు 2013-14 ఇచ్చింది, వాళ్ళు ఇచ్చిపోయింది 72,658 కోట్లు. వాళ్ళు ఇచ్చిన శ్వేతపత్రం ప్రకారమే ఎఫ్ఆర్బిఎం పరిమితి లోపల మేము రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులు 389,000 చేసిన అప్పు. ఎఫ్ఆర్బిఎం పరిమితి లోపల ఎంత అంటే 389 - 72,658 తీసుకుంటే 317,015 కోట్లు మాత్రమే. కానీ దాని ఎంత బుకాయింపు అంటే, ఈ 317,000 కోట్లను 671,000 కోట్లు అని చెప్పి వాళ్ళు ఇలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎందుకు డొల్లా అని నేను అంటున్నా అంటే, ఇందులో ప్రభుత్వ గ్యారంటీ ఉన్నాయి 127,208 కోట్లు ఉన్నాయి. స్పెషల్ పర్పస్ వెహికల్స్గా డైరెక్ట్గా హైపోథకేషన్తో, అంటే ఉదాహరణకి విద్యుత్ సంస్థలు ఉంటాయి, భద్రాద్రి అనే ప్రాజెక్టు కట్టాలా, యాదాద్రి అనే ప్రాజెక్టు కట్టాలా, భద్రాద్రి కట్టాలన్నా యాదాద్రి కట్టాలన్నా గవర్నమెంట్ గ్యారంటీ లేకుండానే సెల్ఫ్ హైపోథకేషన్, అంటే ఇప్పుడు ఎట్లాంటి ఉదాహరణకు మీరు కారు కొనుక్కుంటారు, కొన్ని కార్ల మీద చూస్తూ ఉంటారు మీరు తిరుగుతున్నప్పుడు, హైపోథకేటెడ్ టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసింటుంది. అంటే ఏంటిది, మీరు కనుక ఆ అప్పు కట్టకపోతే బ్యాంకు వాళ్ళు ఆ ఆస్తిని తీసుకుపోతారు అని అర్థం, దానికి ఆడికాడికే సరిపోతుంది అని అర్థం. వాళ్ళు ఆ ఆస్తిని తీసుకుపోతారు అని అర్థం, దానికి ఆడికాడికే సరిపోతుంది అని అర్థం. ప్రభుత్వ గ్యారంటీ ఉన్నవి 127,000 కోట్లు అయితే, ప్రభుత్వ హామీ లేని రుణాలు 59,000 కోట్లు అయితే, స్పెషల్ పర్పస్ వెహికల్స్ 118,557 కోట్లు అయితే, ఈ మూడింటిని కూడా కలిపి, ఈ 389కి కలిపి మొత్తం 6,671,000 కోట్లుగా చూపెట్టే ప్రయత్నం, ఒక దివాలాకోరు ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. నేను రాష్ట్ర ప్రజలకు చెప్పేది ఏమంటే, మేము మొన్న డిసెంబర్ 3 దిగిపోయే నాటికి రాష్ట్రం మీద ఉన్న మేము తీసుకొచ్చిన నిధుల కూర్పు మొత్తం కలిపితే కేవలం 317,015 కోట్లు మాత్రమే. వాళ్ళు చెప్తున్నట్టు 671,000 కోట్లు కాదు. ఇది శుద్ధ తప్పు, శుద్ధ అబద్ధం, ఇది అవాస్తవం. దయచేసి ప్రజలు గ్రహించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, తమ సొంత పరపతితో కట్టుకునే అప్పు వివిధ సంస్థలు, అది విద్యుత్ సంస్థలు కావచ్చు, ఇంకో సంస్థ కావచ్చు, 305,179 కోట్లు సొంత పరపతితో కట్టుకునేది. ఇక్కడ ఇంకొక మాట కూడా నేను చెప్పాలి మీకు, ఈ ప్రభుత్వం ఎంత దివాలాకోరు ప్రభుత్వమో చెప్పడానికి నేను చెప్తా ఉన్నా. ఈ ప్రభుత్వం మొన్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో 56,000 కోట్లు అప్పులు ఉన్నాయని చెప్పింది. 56,000 కోట్ల అప్పుల పాలైపోయింది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అని చెప్పినారు. ఇది ఈరోజు ఉదయం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఏం చేస్తుందంటే, తాత్కాలిక క్యాష్ క్రెడిట్ లిమిట్స్ తీసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు సేకరించేది ధాన్యం, ఆ ధాన్యాన్ని మళ్ళీ తిరిగి అమ్ముతారు, మళ్ళీ ఒక రొటేషన్ సిస్టంలో కట్టుకుంటూ పోతూ ఉంటారు. ఇవాళ ఉదయం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వెబ్సైట్ చూపెడుతున్న ప్రకారం, వాళ్లకు ఈరోజు ఈ నిమిషానికున్న క్యాష్ క్రెడిట్ లిమిట్ శాంక్షన్ 24,600 కోట్లు మాత్రమే. 4 రోజుల కింద ప్రభుత్వం చెప్పింది 56,000 కోట్ల అప్పులు ఉన్నాయి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కని. కానీ వాస్తవ ముఖ చిత్రం ఏంటంటే, అది క్యాష్ క్రెడిట్ లిమిట్స్ అవి. అంటే ఇంకొక మాటలో, ఇంకొక అడుగు ముందుకేసి చెప్పాలంటే, ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో 56,000 కోట్ల అప్పు ఉందని ప్రభుత్వం చెప్తోంది. కానీ వాస్తవం ఏంది అంటే, అదే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ దగ్గర 30,000 కోట్ల విలువ చేసే ధాన్యం వాళ్ళ దగ్గర ఉంది. ఆ ధాన్యం అమ్మితే, ఆ స్టాక్ అమ్మితే 30,000 కోట్లు తిరిగి వెంటనే ప్రభుత్వానికి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి వస్తాయి. రెండవ మాట, ఆల్రెడీ అమ్మిన ధాన్యం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సిన పైసలు 16,000 కోట్లు ఉన్నాయి. ఆ రిసీవబుల్స్ని, ఈ స్టాక్స్ని రెండింటినీ చూపకుండా, రెండింటి గురించి మాట్లాడకుండా 56,000 కోట్ల అప్పు, 56,000 కోట్ల అప్పు అని దాన్ని కూడా ఇగో ఇంట్లో లోడ్ చేసిండు. ఈ 671,000 కోట్లు అనే దానిలో దాన్ని కూడా మోపి లేని అప్పును ఉన్న అప్పుగా చూపెట్టి తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం. రిసీవబుల్స్, స్టాక్స్ ఉన్నా, ఆస్తులున్నా వాటిని చూపెట్టకుండా దాచేసి మా మీద బట్టగాల్చి మీదేసే ప్రయత్నం ఏదైతే చేసినారో, దానికి ఒక సివిల్ సప్లైస్ కార్పొరేషనే ఒక గొప్ప ఉదాహరణ.